SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్. ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, 193 కంట్రీస్. ది బెస్ట్ హాటెస్ట్ ప్లేస్ ఏంటి, ది బెస్ట్ మున్సన్ ఎప్పుడు కూల్గా ఉన్న ప్లేస్ ఏంటి, మనం ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా ఇలాంటి ప్లేసెస్ కానీ నా వైఫ్ని తీసుకొచ్చుంటే బాగుండేదే అని అనిపించే కప్పుల్ ప్లేసెస్. చాలా ప్లేసెస్ అండి, క్లైమేట్స్ మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్జీనియాలో ఉంటా, మా ఊర్లోనే -20 డిగ్రీ సెంటీగ్రేడ్ వెళ్తుంది, మా ఊర్లోనే 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ ద సీజన్. మా ఇంట్లో బాగా అట్రాక్టివ్ చేసిన కంట్రీస్ అలాగా కష్టమండి. ట్రావెల్ అయినప్పుడు చాలా అట్రాక్టివ్గా చాలా అనిపిస్తాయి. కానీ లాస్ట్ ఇయర్ నేను స్వాల్బార్డ్ అని ఒక ఊరు వెళ్ళాను, ఆర్కిటిక్ సర్కిల్ దాటి పైన నార్త్ పోల్కి 1300 కిలోమీటర్ల దూరం. ఈ నార్త్కి మనుషులు ఎవరు ఉండరు, ఇదే నార్దర్న్ మోస్ట్ ప్లేస్. అక్కడ నేను వెళ్ళినప్పుడు -30 డిగ్రీ సెంటీగ్రేడ్, ఒక గ్లేషియర్ మీద కుక్కల బండి ఉంటుంది కదా స్లెడ్డింగ్ అంటుంది, దాని మీద కూర్చొని 3 గంటలు ట్రిప్. స్టార్టింగ్లో బాగానే ఉంది, అన్ని కప్పుకున్నాం అన్ని ఇవి అవి, మధ్యలో చలి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళలేము, దిగిపోతానని లేదు కదా, అది అమేజింగ్. ఆ తర్వాత వెళ్ళి ఐస్ క్యూలోకి వెళ్ళి ఆ నెక్స్ట్ వేడి ప్లేస్ కదా, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఆఫ్రికా వెళ్ళిపోయాను ఆ నెక్స్ట్ వీకే. చాలా వేడి అలవాటు అయిపోయింది మాట, అలా ఇంత అడాప్టబిలిటీ. ఒకరోజు ఎన్ని కంట్రీస్లో ఎక్కడైనా లోకల్ క్విజిన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వస్తే హైదరాబాద్లోనే బిర్యానీ బాగుంది అనుకుంటాం, కానీ వైజాగ్లో కూడా ఇలాంటి బిర్యానీ దొరుకుతుంది, సేమ్ ఎగ్జాక్ట్ కాకపోయినా ఆల్మోస్ట్ కదా. సో ఈ రోజులు అన్ని అన్ని అంటే ఇన్ని కంట్రీస్లో మన ఇండియన్ ఫుడ్డే లేని కంట్రీ ఏంటి? అన్ని ఊర్లోని నౌరు అని ఒక చిన్న ఐలాండ్కి వెళ్ళాను మొన్న, 193వ దేశం అది, 5 కిలోమీటర్లే డయామీటర్, మొత్తం చుట్టుకొలత 17 కిలోమీటర్లు, అంటే 20 నిమిషాలు దేశం అంతా తిరిగొచ్చు. అక్కడ కూడా ఇండియన్ రెస్టారెంట్, అంటే ఇండియన్ రెస్టారెంటా కాదా ఇండియన్ థీమా తెలియదు, ఇండియన్ రెస్టారెంట్ అని ఉంది. కొంచెం రీసెర్చ్ చేస్తే ఫీజీ అని దేశం ఉంది, ఫీజీ దేశంలోని ఇండియా నుంచి లేబరర్స్గా 200 సంవత్సరాల క్రితం చాలామంది తీసుకెళ్ళిపోయారు బ్రిటిష్ రాజ్ అప్పుడు. వాళ్ళు ఇప్పుడు 45% ఆఫ్ ఫీజీ, వాళ్ళ పేర్లు మనలానే ఉంటాయి, చూడడానికి మనలా ఉంటారు, భాష అంతా వేరే ఉంటుంది, ఇండియన్సే కదా. సో వాళ్ళు కూడా సేమ్ ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతారు కదా, సో ఇండియన్ డయాస్పోరా అంటారు. మారిషస్ వెళ్ళినా, మాల్దీవ్స్ వెళ్ళినా, లేకపోతే అమెరికా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా నాకు ఇమేజిన్ అందరూ తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం వస్తుంది వైజాగ్ రాగానే, ఓ ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మరి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు ఎవరిని మాట్లాడినా, మా అక్క ఇక్కడే ఉంది, మా సిస్టర్, మా బావగారు ఇక్కడే ఉన్నారు, మా చెల్లి ఇక్కడ ఉంది, మా పిన్నికోడలు ఇక్కడ ఉన్నారు, అమెరికాలో అలా అంటారు, మరి ఇక్కడ ఇంతమంది ఇంకా ఉన్నారు ఏంటని డౌట్ వస్తుంటారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియన్స్ ఉన్నారు. కానీ రవి గారు ఒక్కటి చెప్పాలంటే నిజంగానే ఇప్పుడు ట్రెండ్ అంటే 20స్లో యుఎస్ వెళ్ళడం అనేది చాలా ఈజీ అయిపోయింది. చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు, పెళ్ళైన వాళ్ళు వెళ్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు చాలామంది. అండ్ ఈ టైం ఈ ఏజ్ మమ్మీస్ డాడీస్ కూడా ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. బట్ 1996లోనే మీరు అమెరికా వెళ్ళిపోయారండి, 90స్లోనే 70స్లో 60స్లో వెళ్ళినప్పుడు కూడా ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు కూడా అంతమంది ఉండేవారు కాదండి, ఊరికి ఒక అమెరికన్ ఒక ఇండియన్ స్టోర్ ఉండేది, దానికి మన కార్లు ఇక్కడి నుంచి వెళ్తే స్టూడెంట్గా కష్టం కదా, ఒక కారు ఉండేది, చాలా 10 మంది కలిసి ఒకే వీకెండ్ వెళ్ళి చేసుకునేవాళ్ళం. ఎవరైనా ఇండియన్ కనిపిస్తే ఎక్సైట్మెంట్, ఇండియన్ ఎక్కడి నుంచి అండి, ఏ ఊరు, ఏ భాష అయినా, ఏ ఊరైనా, అదొక ఎక్సైట్మెంట్ అలా ఉండేది అప్పుడు. ఆ తర్వాత 2000లోని వైట్ గల్లీకి 10 మంది, సో Y2K ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఇన్ఫ్లక్స్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళినప్పుడు అయితే అంత కనిపించేవారు కాదు, చాలా స్పెషల్గా ఉండేది. మాకు కూడా ఫోన్ కార్డ్స్ దొరికేవి, ఆ ఫోన్ కార్డు మన జీతంలో సగం, అంటే స్టూడెంట్కి వచ్చిన డబ్బులో సగం ఫోన్ కాల్స్కి అయిపోయేది. ఇప్పుడులాగా లేదు కదా, అవి డైల్ చేసుకొని ఎక్కడైనా ఇండియా సినిమా రాగానే ఎక్సైట్మెంట్, సినిమాలు వస్తుంది కదా మేరా దేశ్ బులారా, ఆ పాటలు వస్తాయంటే హిందీలో చూసి ఇమోషనల్ అయిపోవడం. ఇప్పుడు అలా ఫీలింగ్స్ ఏం రావట్లే, ఎందుకంటే నేనే చెప్పాను కదా 6 సార్లు వచ్చారండి 12 నెలల్లో, హైదరాబాద్ నుంచి వైజాగ్ కూడా ఎవరు వెళ్ళరేమో అంత అలా వస్తున్నాను. నైస్. సో అంటే అమెరికా అనగానే ఇప్పుడు చాలా మందిలో తెలిసింది ఏంటంటే అక్కడ సంసారం అంతా గన్స్తోనే చేస్తారని విన్నాను. అంటే గన్స్ అక్కడ లీగల్ అండి, చాలా మంది గన్స్ పెట్టుకుంటారు. అవును, చాలా గొడవ అయింది అంటే ఇంట్లో నుంచి బుల్లెట్ సౌండ్ వస్తుంది. అలా ఏం లేదు, మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది వెళ్ళిపోయి స్కూల్లో షూటింగ్లు, మాల్లో షూటింగ్ చేస్తుంటారు. ఇక్కడ మనం కోపం వస్తే కోపంతో ఈ స్టూడియో టీవీ పగలగొడుస్తాం కదా, అక్కడ గన్ ఉంది కాబట్టి, ఇప్పుడు గన్ లేదు కాబట్టి అది పగలగొడుతున్నాం, గన్ ఉంటే ఏమో పెళ్ళేస్తాం. అలా కొంచెం గన్ కంట్రోల్ లాస్ వలన అలాగా, కాకపోతే నేను 27 ఏళ్ళ నుంచి ఉన్నా, మాకేమీ మిస్ అప్ అవ్వలే కదా, అంటే రేపు అవ్వదని కాదు. సో హ్యాపెన్స్ ఎవ్రీవేర్. సూపర్. సో ఏమైనా ఇండియాలో వచ్చి సెటిల్ అవుతారా ఈ 195 అయిపోయిన తర్వాత, ఇంకా అమెరికా అయినా ఇంకా ఏం అనుకో? అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇండియా రావాలంటే సెపరేట్గా వీసా తీసుకోవాలి, ఓకే, దానికి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళ క్రితం ఒక 15 రోజులు అంటే 15 రోజులే రావాలి. ఇప్పుడు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎన్నిసార్లు అయినా రావచ్చు, మీలాగే నేను ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు.
సో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కాదు జాబ్ ఎందుకంటే మానేశారు ఎందుకంటే నేను ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసేవాడిని అండి ఒక చెప్పకూడని ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని ఆ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు ఈ లాస్ట్ 9 కంట్రీల్లో 7 కంట్రీలు వెళ్ళడానికి లేదు ఇప్పుడు సోమాలియా వెళ్ళడానికి లేదు ఇరాన్ వెళ్ళడానికి లేదు సిరియా వెళ్ళడానికి లేదు లిబియా వెళ్ళడానికి లేదు వెనిజువేలా వెళ్ళడానికి లేదు సో ఇంత దగ్గరలో గోల్కున్నాం జాబ్ ఇది పో ఇది కాకపోతే వేరేది వస్తుంది కావాల్సినప్పుడు జాబ్ రాకపోయినా అట్లీస్ట్ ఇన్నాళ్ళు పనిచేసాం కాబట్టి సస్టైన్ అవ్వడానికి నాట్ అ ప్రాబ్లం ఇది ఇంపార్టెంట్ అనిపించింది నాకు పర్సనల్ మన అట్ ద ఎండ్ ఆఫ్ ది డే 20 జాబ్ చేసి 30 జాబ్ చేసి 40 జాబ్ చేసిన మనం తినేది ఆ ప్లేట్ అన్నం ఉండేది ఒక ఇల్లే కదా అండ్ అప్పుడు తర్వాత అనిపిస్తుంది అరవై ఇప్పుడు అయ్యో ఇదా చేసి ఉండేది ఇంత దగ్గరలో ఉన్నాం ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు అప్పుడు మనం చేస్తే గొప్ప అని సో ఆ డెసిషన్ తీసుకొని టెంపరీగా లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టు కరెక్ట్గా గుర్తులేదు అప్పుడు తీసేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు అన్నీ అయిపోయాక మళ్ళీ ఓ మళ్ళీ వెళ్ళొచ్చు ఆ జాబ్ వెళ్ళొచ్చు వేరే జాబ్ వెళ్ళొచ్చు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ని అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ ఉంది ఎప్పుడు ఇక్కడ ఇండియాలో మాస్టర్స్ డిగ్రీ ఉంది తర్వాత 20 ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరెవరు జాబ్ చెప్పండి అంతే కదా ఇంత మనం కావాలనుకుంటే 2 ఎన్నో జాబ్స్ వస్తాయి అంతే అంటారు సో చాలామంది అన్నారు కదా వాళ్ళ వైఫ్ అమౌంట్తో ఇది చేస్తున్నారని సో ఆ టైంలో ఎలా అనిపించేది లైక్ అనిపిస్తుంది తెలియని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు సవాలక్ష అంటారు అది నిజమైతే బాధపడాలి నిజమైనా బాధపడక్కర్లేదండి మావిడి డబ్బులు నేను వాడుతున్నాను అనుకోండి మావిడికి బాధ లేకపోతే మీకెందుకు బాధ అండి మావిడి వచ్చి మీకు కంప్లైంట్ చేసింది అనుకోండి ఏదో కోర్టులోనో లేకపోతే ఎవరో అరే బాబాయ్ నా డబ్బులని ఖర్చు పెట్టేస్తున్నాడని అప్పుడు మీరు అడగాలి మావిడికి లేని బాధ ఇది నిజం కాదు నిజం అయినా కూడా షుడ్ నాట్ బి అన్ ఇష్యూ అంతే కదా ఇప్పుడు నాకు జాబ్ ఉన్నప్పుడు నేను ఆమెను సపోర్ట్ చేశాను అనుకోండి అంటే మగోడే ఎర్న్ చేయాలి అమ్మాయి ఎర్న్ చేయకూడదు లేదు కదా సో నేను ఎర్న్ చేసినప్పుడు ఆవిడ లేకపోతే రివర్స్ కానీ ఆ పరిస్థితి అయితే అదృష్టవశాత్తు రాలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 0 అండి 0 అంటే అమెరికాలో ఉన్న ఇల్లు మోటగేజ్ లేదు కార్లకి మోటగేజ్ లేదు ఇంకా మోటగేజ్ లేకపోతే ఓన్లీ తినడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరికైనా ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి అన్నీ ఉన్నాయి అనుకోండి ఎంత అవుతుంది ఖర్చు మెయిన్ హౌసింగే కదా అవన్నీ నేను కష్టపడి సంపాదించి డబ్బులు కట్టేశాను ఆ తర్వాత వేరే ఇల్లు ఉంటే అవి కొనుక్కున్నాను దాని నుంచి రెంట్ వస్తుంది ఊహేం లేదు ఏదో కొంచెం అమెరికాలో ఇల్లు రెంట్కి ఏమైంది చందరికి ఉంటాయి పెద్ద విషయం లేదు ఇన్నాళ్ళ నుంచి ఉన్నాం కదా సో అంతే అది కాదు అంటే ఒక ఇయర్కి అంటే జస్ట్ ఎంత ట్రావెల్ ఎంత ఎక్స్పెన్సివ్ చాలా అవుతుందండి అంతే అంతగానే చెప్పరా ఒక ఫిగర్ నేను థంబ్నైల్ వేసుకుంటా థంబ్నైల్ వేసుకుంటారా ఎలా చెప్పండి ఏమో అది చెప్తే అలా చెప్పొచ్చు చెప్పకూడదు చెప్పొచ్చండి పర్లేదు చెప్పొచ్చా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అన్ని పేడే కదా అన్ని పేడే కదా అదే మనకి బిజినెస్ అనుకోండి డబ్బులు అలా అడ్జస్ట్ చేయొచ్చు జాబ్ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తాం అంతేగా చేయలేం కదా చేయలేంగా అందులో మాకు హౌస్ రెంట్ వస్తుంది యూట్యూబ్ అన్ని అకౌంటబుల్ అండి ప్రతి పైసా అకౌంటబుల్ ఎవరు వచ్చి రెడీ చేస్తే అన్ని రిసీట్లు ఉంటాయి ట్రావెల్ చేసిన రిసీట్లు ఉంటాయి ఎలా అయితే ఇవి డాక్యుమెంటెడ్ అది కూడా డాక్యుమెంటెడే కదా అంతే చాలా అండి చాలా ఖర్చు అవుతుంది కొన్ని సంవత్సరాలు కొన్ని ఒక ఇయరే 80-90 లక్షలు ఖర్చు పెట్టిన సంవత్సరాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాలు 20-30 లక్షలతో అయిపోయింది సో ఓవరాల్గా లెక్కేసుకుంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటాం ట్రావెల్కి ప్యాషనే కదా ఇది బిజినెస్ కాదు కదా కొన్ని 20-20లో ఛానల్ పెట్టాం అంతకుముందు ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు సంపాదించుకున్నారు సో కరెక్ట్గా నెంబర్ నేను చెప్పను కానీ కొన్ని కోట్లు ప్యాషన్తో ఖర్చు పెట్టాం కానీ ఆ కోట్ల కోసం మావిడిని హెరాస్ చేసి మా మామగారిని హెరాస్ చేసి మా అమ్మ నాన్న హెరాస్ చేసి కాదు నేనే సంపాదించుకొని ఒక పార్ట్ నేనే ఖర్చు పెట్టుకున్నాను సో ఎవరు బాధపడాల్సిన అవసరం అంతే అంతే కదా నా ఇన్నింగ్స్లో కదండి నా ఇన్నింగ్స్ అన్నీ కూడా బర్న్ చేసేసి వైఫ్కే ఉంచకుండా ఉండడానికి ఇల్లు లేకుండా రోడ్డు మీద పెట్టేసి వాళ్ళకి తిండి పెట్టుకుంటే తిరిగితే తప్పు అవన్నీ టేక్ కేర్ చేసి ఒక పార్ట్ ఆఫ్ ద సేవింగ్స్తో తిరుగుతున్నా కదా ఏం ప్రాబ్లం కరెక్ట్ అని చెప్పింది 100% సో ఇలా ఉండి వచ్చి నీ పెళ్ళం జాబ్ చేస్తుంది నువ్వు చేయట్లేదు నిజమే అనుకుందాం నీకేంటి బాధ అవునా ట్రూ అది అది అర్థం కాదు ఏంటో సోషల్ మీడియా స్పెషాలిటీ సో అయితే పర్ ఇయర్ ఈజీగా 80-90 lakhs అది కరెక్ట్గా నేను చెప్పలేను కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇయర్ ఇది 40+ కంట్రీ ఇది 8వ నెల ఆగస్టు సెప్టెంబర్ రాలేదు కదా వచ్చేసింది సెప్టెంబర్ ఓకే నైన్త్ మంత్ నైన్త్ కంప్లీట్ అవ్వలేదు కదా 8 మంత్స్లో ఇది 44 or 45 కరెక్ట్గా నాకు గుర్తులేదు కావంటే మీకు ఇవన్నీ యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంటెడ్ ఎందుకంటే ఛానల్ పెట్టాం కదా మీరే చూసుకోవచ్చు 45 or 46 దేశాలు ఎంత అవుతుంది చెప్పండి
మీరు ఒక వైజాగ్ ట్రిప్పో లేకపోతే కాశ్మీర్ ట్రిప్ వెళ్ళొస్తేనే 1 లక్ష రూపాయలు అవుతుంది. థాయిలాండ్ ట్రిప్ వెళ్తే 46 దేశాలకి ఇప్పుడు 1 లక్ష వేసుకోండి మినిమల్ చెప్తున్నా. 46 లక్షలు అక్కడ అయింది కదా. సూపర్ సూపర్ అని లేదండి, కష్టపడి సంపాదించింది అందుకే సూపర్ అన్నా.